பட்டி பட்டி நன்னே சுத்தாந்தே பட்டலை கையேட்டு அவுத்தாந்தே பட்டு பட்டி சோடி கட்டானே అందరూ ఇంటికేస్తారు తాళం. మేము ఈరోజు సినిమా స్పూఫ్ కేర్ ఆఫ్ కంచెరపాలెం చూడడానికి చెడ్డి వేసుకొని చెడ్డిలో పాస్ పోసుకునే వాడిలాగా ఉన్నాను, కానీ ప్రేమలో పాస్ అవ్వడానికి వెళ్తున్నాను. ఏదైతే అది కానీ మా అమ్మాయి వచ్చే టైం అయింది, నేను వెళ్తానండి. ఏ ఆగు, నేను వచ్చాక అప్పుడు వస్తున్నావు. పట్టు పట్టి తోడి కట్టానే పక్కలేని హాయే పొందానే. నమస్కారం అండి. ఇంకా అర్థం కాలేదా? నేను మీ సద్దాం అండి, అలియాస్ జోసఫ్ అండి. చిన్నప్పుడు మా అయ్య ఒక మాట చెప్పాడండి, మనం సక్సెస్ లో ముందుకు వెళ్ళాలంటే విశ్వాసం ఉన్న వాళ్ళని పక్కన పెట్టుకోమన్నాడండి. అందుకేనండి నేను తెచ్చి కుక్కల్ని పక్కన పెట్టుకున్నానండి. నా దగ్గర సైకిల్ ఉండదండి, ఆ సైకిల్ ఆ మీద కుక్క ఉన్నాయండి. ఆ కుక్క రెండు కుక్కలు అయ్యండి, ఆ రెండు కుక్కలు ఎన్ని కుక్కలు అయ్యండి, ఆ ఎన్ని కుక్కలు 100 కుక్కలు అయ్యండి. కానీ ఓపికకు మెచ్చుకోవాలి, ఇన్ని కుక్కల్ని కన్నావా? కుక్కలు పట్టుకునే టైం ఏందండి, వెళ్ళి పట్టేసుకోమంటారా? ఆ కుక్కని పిక్క పట్టే వదలు. ఓ పట్టు పట్టి తోడి కట్టానే పక్కలేని హాయే పొందానే. మా కుక్క ఎత్తుకుపోతారా నువ్వు? ఎవరు కుక్కండి బాబా, నాదిదే. కుక్కలు అంటే మాకు ప్రాణం. పొద్దుగాల 6 గంటలు లెగుస్తాం, పొద్దుగాల 6 గంటలు లెగుతాం, బిస్కెట్లు పాలు ఇస్తాం. అది 1-2 వెళ్ళినా సరే ఎంతో ఆనందంగా తీసి పక్కకు మేడేస్తాం. ఈ వీధిలో కుక్కలందరికి నేనే యజమాని లాలని. ఈ కుక్క మా వెండి, నేను లాలి తీసుకొస్తాను, తీసుకెళ్ళిపోతాను ఈవినింగ్. మా వెండి ఆడపిల్లలు వెండి, పొద్దున 6 గంటలు లేచేసి కుక్క ఎత్తుకుపోయాడు. పట్టి పట్టి నన్నే సుత్తాంతే పట్టలేక ఏటు అవుతాందే. పని మానేసే బిత్తల చూపు చూస్తున్నాడు అనుకుంటున్నారా? ఒక రైట్ ఎదురు చూస్తుండంటే వర్షం కోసం అండి, ఆ పనుడు ఎదురు చూస్తుండంటే జీతం కోసం అండి, నాలాంటి కుర్రోడు ఎదురు చూస్తుండంటే ఈ గుండెలోకి వచ్చే పిల్ల కోసం అండి. ఈ పాట టైం అయిపోయింది అండి, నా కోసం వస్తుందండి నా పిల్ల. నీ గుంట వచ్చిందిరా చూడన్నా, నా కోసం చేస్తుంది. అమ్మని చూస్తే గుండెలో గంట కొట్టాలనిపిస్తుంది, నాకు దీన్ని చూస్తే పంపు తీసుకుని గాలి కొట్టాలనిపిస్తుంది. మాది అద్భుతం ప్రేమ కాదండి, ఆస్తమ ప్రేమ అంటే, ఆస్తమ ప్రేమ అంటే. ఎంత? 30 ఎందుకు? సైకిల్ కాదు, బస్ కి 10 కదా. ఆ గాలి మొత్తం నీ నోట్లో కొడతాను కదండి, బయట గాలి అయిపోయిందండి. అందుకే మరి 30 రూపాయలు తీసుకోనండి, 30 రూపాయలు తీసుకోనండి. ఇదిగో తీసుకో, కానీ బాగా కొట్టావు. నాకు చిన్నప్పటి నుంచి అలవాటు, అందుకేలా పక్క ఎత్తును, అందుకేలా పక్క ఎత్తును. నట్టు నట్టు అంటున్నారు, ఎప్పుడు చూసారా నట్టు? ఆడ నట్టు లేదనే నట్టు నట్టు అంటున్నాం, నట్టు నట్టు అంటున్నాం. అందరికి నేను ఇచ్చే చెట్టు, ఆడవాళ్ళందరూ పెట్టుకున్నారు బొట్టు. నీ పేరు నట్టు, నీ పేరు నట్టు. ఇది వరకు అంటే ఏదో వ్యాపారం చేసుకునేవాడిని అండి, ఇప్పుడు సులభ కాంప్లెక్స్ లో అసిస్టెంట్ గా పని చేసుకుంటున్నాను. మరి మీకు ఇంట్రడక్షన్ ఇచ్చేసాను కదా, నా పని నేను చేసుకుంటానండి. సులభ కాంప్లెక్స్ కి ఓనర్ వస్తుందంట. అవును, మర్చిపో, నువ్వు డ్యూటీకి రాలేదే ఇయాల. ఆ కొత్త మేడం ఎవరో ఒరిస్సా నుంచి వస్తుందంట. అయ్య బాబోయ్, అన్నట్టు మేడం గారు గిఫ్ట్ తేడం మర్చిపోయాను, నేను వెళ్ళి గిఫ్ట్ తీసుకొస్తానండి. నిన్ను కన్ను కొడితే సిగ్గు పడతది, సొట్ట బుగ్గల పోసిన్నది. నిన్ను కన్ను కొడితే సిగ్గు పడతది. నాకి ఒరిసా నుంచి వచ్చింది. మా ఆఫీస్ లోనే మీరు పని చేసేది నాకు తెలుసు, నాకు ట్రాన్స్ఫర్ అయింది. మీరు నాకద్దండి, చేసే మన దరిద్ర పని, చేసే మన దరిద్ర పని.
ఇది నీకి కుండి అనుకుంటున్నావు, నాకు ఇది కుర్చీ. అది ప్రపంచంలో ఎవరిని అడిగినా అది కుండి అనే చెప్తుంది మేడం. ఒడిశా మేడం కి గిఫ్ట్ అడ్డుకొచ్చేసానండి. మేడం నా పేరు రాజు మేడం, నేను సులభ కాంప్లెక్స్ కి అసిస్టెంట్ మేడం. మీకు ఏమన్నా అవసరం అయితే చెప్పండి, ఇట్టే వాలిపోతాను మేడం నేను. తెలుగు నయ్యాత నాకు తెలుగు తోడా తోడా. ఒడి అమ్మ దీనికి తొడలు కావాలా, తొడలు కావాలా? సరే గానీ డ్యూటీకి వచ్చారు కదా మేడం, ఆటోగ్రాఫ్ పెట్టండి మేడం. నాకు కారు ఉంది, ఆటో లేదు. ఆటో లేదు. నాకు పుష్కరాలు తీసుకెళ్తావు? నాకు పుష్కరాలకి ఏం తీసుకెళ్తాను మేడం, నడుచుకుంటే తీసుకెళ్ళిపోతాను, నడుచుకుంటే తీసుకెళ్ళిపోతాను. రేపు ఇదే టైంకి ఇక్కడికి రా, రేపు నాకు ఇద్దరం పోదాం. ఓకే మేడం, ఓకే మేడం. పట్టి పట్టి నన్నే సుట్టంటే అవును, ఈ 2 రూపాయలు వాడు ఏడిపోయాడు. పట్టు పట్టి సోడి కట్టాదే పట్టలేని హాయి. అరే ఉండ్రా, మా అమ్మాయి అమ్మాయి వస్తుంది, నేను సూచనగా పోదాం రా. వస్తుందా? అరే వస్తలేదు రా, అమ్మాయి వచ్చినా నా గుండె మొత్తం అదురుతుంది రా. నీ గుండెతో పాటు ఈ స్టేజ్ కింద భూమి కూడా అదురుతుంది రా. టాయిలెట్ సెట్ వైపు ఉన్నాయి, పోలోకి. టాయిలెట్ కాదురా, అమ్మాయి వస్తుంది. అమ్మాయి వస్తుందా? పట్టి పట్టి నన్నే సుట్టంటే పట్టలేక ఏదో అవుతాందే, పట్టు పట్టి సోడి కట్టాదే పట్టలేని హాయ్ పొందానే. అరే ఏమైంది రా, అమ్మాయి వస్తుందన్నావు? అరే ఏమని రా, అరే అరే అమ్మాయి పేరేందో అడగవారే. అమ్మాయి 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 పేరు తెలుసుకోరా. అమ్మాయి పేరేందిరా, ఆమెతోనే చెప్పిస్తాను. కానీ వాన పడుతుంది, ఏం తినలేదు, ఓ 2 రూపాయలు రా. అయ్యో పేరు అడుగురా, నువ్వు నాకు భయం అవుతుంది. అరే నువ్వు అడుగురా, 2 రూపాయలు తీసుకున్నావురా. ఓకే నేను అడిపిస్తా. అమ్మాయి మీ నాన్న కరెక్ట్ పేరు పెట్టాడు కదా నీకు? ఏమని? బర్రే బర్రే అని. నా పేరేమి బర్రే కాదు, సంధ్య. చెప్పలేదారా దాంతో చెప్పిస్తా అని సంధ్య. అమ్మాయికి ఏమంటే ఇష్టం కనుకో. నేను కనుకుంటా కానీ అమ్మాయి నీకు ఏమంటే బాగా ఇష్టం? నాకు కుక్కలంటే బాగా ఇష్టం. అరే నీ ప్రేమ సక్సెస్ అవుతుంది రా, దేనికి కుక్కలంటే బాగా ఇష్టం అంట. ఓకే బాయ్ అబ్బాయ్. రారా మనం ఇంటికి పోదాం. రాలేదా? అదే అన్న సూతన్నా, ఈ పాటకు రావాలి, 9 అయిపోయింది. పట్టి పట్టి నన్నే సుట్టంటే పట్టలేక ఏటు. నీ గుంట వచ్చిందిరా, టైం అయిపోద్ది చూడు. ప్రతిసారి గుట్ట తీయడం కష్టం అయిపోతుంది. ఎవరికైనా ఆస్తమా అప్పుడప్పుడు వస్తుందండి, దీనికంటూ ఆస్తమా అస్తమానం వస్తుంది. మీకు ఎప్పటి నుంచో మాట చెప్పాలనుకున్నాను. చెప్పు. మీరు ఫస్ట్ టైం నాకు కొట్టుకొచ్చారు కదండి, అప్పుడు నేను గాలి కొట్టినప్పుడు అన్నారు కదండి, అచ్చం మా గేదె గడ్డి తిన్నట్టే ఉందండి, గడ్డి తిన్నట్టే ఉందండి. అచ్చు బాబాయ్ ఎక్కడ ఉన్నాడు? ఎవరండి? అచ్చోళ్ళ బాబాయ్, అచ్చోళ్ళ బాబాయ్. నేను ఒక మాట చెప్పడం ఉందండి. చెప్పి. అది ఏంటి? ఏంటి? మీకు ప్రపోజ్ చేయాలండి. ఎన్నాళ్ళు గాలి కొడుతూ గాలిలో తిరిగాడు, ఇటు ప్రేమ గాలిలో కలిపేస్తాం అనుకుంటా కదండి. ఈ గాలి ఉన్నంత వరకు మీ వెనకాల గాలి కొడుతూ ఈ గాలిలో కలిసిపోయేంత ప్రేమని మీకు అందిస్తానండి. ఇన్ని గాలిలో అర దీంట్లో? అవునండి. అయినా నీకు నాకు సెట్ కాదురా. ఎవరు చెప్పారండి నీకు మాకు సెట్ అవుతానే? నేనే. గాలి లేకపోతే బతకలను మీరు, గాలి వస్తే కొట్టుకుపోయాడు నేను. ఇద్దరిని గాలి కలిపిస్తుందండి. సరేలే నాకు తెలుసండి. చెప్తారు. చెప్తారండి ప్రేమ. చెప్తానండి. ఎదురు చూస్తారండి ప్రేమ కోసం.
ముఖం కూడా చూడలేదు ఐ లవ్ యూ ఎట్లా చెప్తారా? నా గుంట ముఖం భలే ఉంటుందనా? ఒరే చూసాక బాగోకపోతే మాకు మనసుంటే చాలా అందం అవసరం లేదు. పట్టు పట్టి సోడి కట్టాదే నట్టు. ఆ నట్టుగాడికి అది వచ్చిపోయింది, మీ సంగుడు వచ్చిపోయింది, మీ సంగుడు వచ్చిపోయింది. ఇది ఊసిపోలేదు. ఊర్లో మీసం లేకపోతే మగోడు కాదంటున్నారని అద్దె మీసం పెట్టుకుని తిరుగుతున్నాను. అయినా ఇది రమ్మంది, ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నాను, ఎక్కడుందో ఏంటో. పట్టు పట్టి సోడి కట్టాదే పట్టలేని హాయ్. ఇక్కడ నుంచి గుడి 15 కిలోమీటర్లు మేడం, మనం ఆటోలో వెళ్ళిపోదాం. నేను ఆటోలో రాను, నాది నాకి 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 పోతుంది. 15 కిలోమీటర్లు నాకుంటా పోతే 4 ఊడిపోతుంది మేడం. క్యాబ్ ఓలే? క్యాబ్ ఓలా కదా మేడం, ఓవర్ పెట్టాను 10 రూపాయలు తక్కువ అంటే. 10 రూపాయలు తక్కువ అంటేని? హాయ్ నువ్వేసావు. సారీ మేడం, పదండి మేడం, వెళ్దాం. రాజు నాకీ అయితలే, నాకీ అయితలే, నీ కూసో. నాకీ బీపీ, షుగర్, అల్సర్, పల్సర్, స్కూటీ, యాక్టివా, కెనటిక్, సిపిజెడ్ అన్ని ఉంది. పొడి అమ్మ, ఇది ఒళ్ళు అనుకున్నావా లేకపోతే మెకానిక్ షోరూమ్ అనుకున్నావా? అన్ని పెట్టుకున్నా. నేను 40 సంవత్సరాల నుంచి నాకి ఒకరిని ప్రేమించిన దరిద్రం. ఆ నాలుగు ఎంతకైనా అంత దరిద్రంగా దొంగముఖం తన దొంగముఖం తన. నాకు పెళ్లి కావాలి. ఈ వయసులో పెళ్లి చేసుకోవడం కరెక్టేనా రాజు? అంటే అవతల పక్క ఆయనకి ఇష్టం అయితే కరెక్టే మేడం. నీకి నాకి పెళ్లి చేసుకుంటావు? దాన్ని నేను పెళ్లి చేసుకోవాలంటరా? చేసుకుంటే చేసేసుకోరాదరా. నీకు దొరికారు కదా నలుగురు ముగ్గురు, ఎన్నైనా చెప్తావు నువ్వు. నువ్వు నట్టు అన్నంతకన్నా దాన్ని పెళ్లి చేసుకుంటాను నేను. చేసుకో, అదే బాధపడతా చేసుకున్నాక. మేడం నీకేమన్నా నా మీద ప్రేమ ఉంటే నా కూతురికి మాట్లాడరా. నెట్టు నెట్టు నన్ను నట్టండు మేడం. లేదు మేడం, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను మేడం. నట్టు 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 నా కూతురు తోటి మాట్లాడరా. నట్టు అమ్మా కడుపులో మాడా. వీళ్ళ కూతురుతో మాట్లాడాలా? హలో. పట్టి పట్టి నమ్మే సుత్తాంటే చిన్న పిల్లలైనా ఏళ్ళు మళ్ళుతున్న ప్రేమలో అంతా ఓకేగా. ఇదిగా అమ్మాయి, మీ నాన్న ఊర్లో ఎక్కువ పెళ్ళిలోకి పోతాడు కదా. అవును. నాకు ఎందుకు తెలుసు అంటే ఊర్లో ఉన్న టెంట్లు అన్ని నీ ఒంటి మీద ఉన్నాయి కదా, అందుకే. నువ్వు ఇట్లా చేస్తే నేను నీతో మాట్లాడడం సుందరం. సరే కానీ అదేదో బుక్, ఇదే బుక్ పాటలు బుక్ తెమ్మంటే స్క్రిప్ట్ తీసుకొచ్చావు సినిమాది? అందులో అన్ని పాటలు ఉంటాయి నేర్చుకుంటావని. జిల్ 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 జిగేలు రాని, ఓ ముద్దు పెట్టవి జిగేలు రాని, కన్నైనా కొట్టవి. ఇట్లా పాడితే రూపాయి కాదు కదా, ఆటను కూడా ఎర్ర నీకు. జిల్ 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 జిగేలు రాని, ముద్దైనా పెట్ట. ఇలా పాడాలి. ఎలాగా? జిల్ 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 జిల్. ఇప్పుడు నువ్వు పాట పాడు. రెడీ? పాడతా. ఓ ముద్దు పెట్టవి జిగేలు రాని, కన్నైనా కొట్టవి జిగేలు రాని, ముద్దేమో మన సభకి పెట్టేశానే, జిల్ 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 జిగేలు రాని, జిగేలు రాని. డాడీకి సరిగ్గా కొట్టలే డాడీ నువ్వు. జిల్ 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 జిగేలు నాన్న, నాకు సుందరం నేర్పించాడు. ఇంట్లో ఒకే ఒక కుక్క ఉంది, మంచి కుక్క. కనబడంగో కనబడతల. మీరేం చూసారా? మీరేం చూసారా? ఈ ఊళ్ళో ఒకలే అమ్మోరు ఉంటారు, ఆయన దగ్గర వెళ్ళి అడిగితే పని అయిపోద్ది. అమ్మోరునా? అమ్మా ఏమైందమ్మా? పొద్దున్న పాలు తాగింది, ఎట్టు వెళ్ళిందో తెలుతలా. అరే రే రే, కుక్క పోయిందమ్మా ఇది? గదికి ఎత్తుకు పెట్టి అన్న. అరే జోసఫ్, ఇప్పుడు మనకు చాలా కావాల్సిన కుక్క ఇవే. సారీ మనకి
కుక్క పిల్ల పోయింది. అదే కుక్క పిల్ల పోయిందంట. పాపం నోట్లో ఏలి పెట్టిన కొరకదన్న. అదేదో కుక్క పోయిందంట. ప్రతి కుక్క ఏలు ఏలు నోట్లో ఏలి పెట్టు. ఏదైతే కొరకదో అది తెచ్చి. అబ్బా నువ్వు మూడు మసూనో ఇంకా పో. పొద్దుగాల కుక్క నేడు చూసిన పొద్దున్నే లేచి దాని మొహం నేను నా మొహం అది చూసింది. ఒకటే కిచ్చి పెట్ట అంతే. దా ఏముంటా నాకు తెలుసు. వచ్చి సెప్టిక్ ట్యాంక్ లో అనుకున్నది. నీ మూతికట ఇదే మంచిది అనిపించింది దానికి. ఇదిగో కుక్క అటు పో. కుక్కతో పాటు ఒక మనసును గెలుచుకున్నా. ఏడది నా మనసును గెలుచుకున్నా. కుదిరితే పెళ్లి చేసుకున్నాం మనం. ఓకే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు అనుకో, అటు ఇటు చూసేసి మనం వెళ్ళి లేచిపోదాం. ఓకే బై బై. తన్నారే తారే తన్నారే లేచిపోదామా? లేచిపోదాం గానీ నాకు ఊరుకోకొద్దు. పారం నుంచి పారం కుక్క తెచ్చుకున్నా. నా పారం కుక్కే చాలు. ఇన్నాళ్ళు ఊరుకొక పెంచుకొని ఇప్పుడు ఏదో మంచి కుక్క వచ్చిందని చెప్పి దాన్ని నడుచుకొని వెళ్ళిపోతే ఎట్లా? ఓలు కుక్క ఎప్పుడు బయట ఉండిద్ది, పారం కుక్క ఎప్పుడు లోనే ఉండిద్ది. నీతో అవసరం లేదు, వెళ్ళు బాయ్. ఆశ పాసం బంది చేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరా. మీకు బొచ్చుకోలు బెడ్ మీద ఉంటాయి కదండి, కానీ బయట దొంగలు కాపాడాల్సింది. మాలాంటి ఊరుకోకండి, ఊరి కుక్కండి. పంపుదానికి ఇచ్చేసానా? ఇప్పుడు గాలి ఎలా కొట్టాలి అర్థం కావట్లేదు. ఈరోజు ఎట్ట అయినా పేస్ చూడాలన్నా దండ. పట్టి పట్టి నన్నే సుట్టంటే పట్టలేక. అది కాదరా, చెట్టుకు తొండ పట్టుకున్నట్టు నన్ను ఎందుకు కొట్టుకుంటున్నావురా? నేను తొండలాగా ఉండొచ్చు, కానీ మిమ్మల్ని కొండలా పెద్ద అండగా చూసుకుంటానండి. ఏడుసావులు ఎరిచి వచ్చినాడా? కాదు, ఒక్కసారి ముఖం చూపించండి. చూసి తట్టుకోగల శక్తి నీలో ఉందా? తట్టుకుంటారానే. వీడు పోయాడు, వీని స్థానంలో మీరు వస్తారా? ఆయన నాలంటే అందగతి కావాలంటే మీతోనే అవుతుంది. ఆ స్కార్ఫ్ వెనకాల ఎన్నో దారుణాలుంటాయి, అవి చూశాడు పోయాడు. ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా. హలో. హలో, ఎవరండి ఫోన్ చేసింది? ఫోన్ ఎవరు చేస్తే నీకేంట్రా? అర్జెంట్ గా వచ్చి మా అమ్మని లేపుకెళ్ళో. అయ్యో, అమ్మని లేపుకెళ్ళాలి తప్పండి, అలా మాట్లాడకూడదండి, పద్ధతి కాదండి. ఏంట్రా పెద్ద పద్ధతి తెలిసినట్టు మాట్లాడుతున్నావు, అందుకే నేను ఊర్లో అందరు నట్టుగాడ అంటున్నారు. నట్టుగాడ నట్టు ఏం నట్టు? నీ అమ్మని ఇలియాని అనుకున్నావు, తమ్మని అనుకున్నావు లేపుకెళ్ళిపోవడానికి? నీకు ఈ వయసులో ఇలియాన తమ్మన్నాలు దొరకరు, కానీ మా అమ్మ ఎక్కువ. యాక్చువల్లీ నట్టు కాదురా, నువ్వు తుప్పట్టిన నట్టువురా, నట్టోడా. నువ్వు అర్జెంట్ గా ఫోన్ పెట్టు, నేను వచ్చి మీ అమ్మని ఇప్పుడు దాని అమ్మకుంటా తెలియన తర్వాత. అయినా మీ కూతురు చిన్న పెద్ద లేకుండా నట్టు గిట్టు అంటుంది, మీరు రండి మేడం లేచిపోదాం. నీకు అప్పుడే అన్నావు కదా నాకు ఇష్టం లేదని, వెళ్ళిపో. ఎందుకు వచ్చినావు? మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను, రండి మేడం. అరే నాకే క్యాచ్ పట్టుకో. నువ్వేమన్నా పెద్ద అందగతో అనుకున్నా, నీకు క్యాచ్ పట్టుకోవాలంటే క్యాచ్. బీపీ షుగర్ అల్సర్ పల్సర్ స్కూటీ చీపిజాడు ఉంది. దీనికి ఏమో షుగరు, నాకేమో వయసు అయిపోయింది. అయినా ఈ వయసులో మనకి ఎందుకు మేడం? అమ్మా మీ తమ్ముడు. అవును రాజు. మేడం నిన్నందరూ నట్టు నట్టు అంటారు కదా, నీకేమీ లవ్ స్టోరీ లేదా? చాలా లవ్ స్టోరీలు ఉన్నాయి మేడం. మరి నాకు చెప్పవా? ఎందుకు చెప్పను మేడం? ఆశ పాసం బంది చేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరా. తీరం సేరేలోగానే ఏ తీరవునో, సేరువైనా సేదు దూరాలే తోడవుతూ.